సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. లాటరీ టికెట్. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో టీవీ చూస్తూ ఉంది. అందులో అందరు బిజినెస్ టైకూన్స్ ఒక దగ్గర ఉండి డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తూ ఉన్నారు. అది విన్న చంద్రకాంతం తనలో తాను, తెలివి లేని వాళ్ళంతా పైసలు బాగా కమాయిస్తుండ్రు, బాగా తెలివిన్న నేను మాత్రం ఏం చేయలేక ఇగో ఇట్లా ఇంట్లో కూర్చున్నాను. దేవుడా, ప్లీజ్ దేవుడా, ఏదో ఒకటి చేసి నాకు బాగా డబ్బులు వచ్చేలా చేయి దేవుడా. ఇలా టాలెంట్ లేని వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నావు, ఇంత టాలెంట్ ఉన్న నాకు మాత్రం ఎందుకయ్యా లేట్ చేస్తున్నావు అని తనలో తాను అనుకుంటూ ఉంది. అప్పుడే తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు చంద్రకాంతం ఆ మెసేజ్ లో ఏమొచ్చిందో ఏమో అని చదువుతూ ఉంది. హాయ్ అండి, కంగ్రాట్స్, మీకు కోకో కోలా కంపెనీ నుండి 5 కోట్ల లాటరీ టికెట్ తగిలింది. అది చూసిన చంద్రకాంతం షాక్ అయ్యి తనలో తాను, ఏంది ఇది, కలనా నిజమా, నాకు 5 కోట్ల లాటరీ తగిలిందా అని అనుకుని ఆ మెసేజ్ ని మళ్ళీ చదువుతుంది. ఇది కలేమో అని తనను తాను గిల్లి కూడా చూసుకుంటుంది. అప్పుడు చంద్రకాంతం, అంటే ఇది నిజమేనా, అమ్మయ్యా థ్యాంక్ యూ దేవుడా, ఇన్నాళ్ళకి నా పంట పండింది, నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి, అబ్బా సాయిరా ఎంత ఆనందంగా ఉందో అని అనుకుని చిందులు వేస్తూ ఉంది. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. అదంతా చూసిన సూర్యకాంతం, ఏందే పిచ్చిగిట్లా లేసిందా, గట్లా చిందులేస్తావేంది అని అడుగుతుంది. వెంటనే చంద్రకాంతం మనసులో, అమ్మో అత్తమ్మకి దీని గురించి చెప్పకూడదు, చెప్పామంటే మళ్ళీ కష్టం లేకుండా వచ్చిన పైసలు మంచిగావే అని క్లాస్ తీసుకుంటది, ఎందుకైనా మంచిది, ఆ డబ్బులు వచ్చేంత వరకు అత్తమ్మకి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని అనుకుంటుంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే అడుగుతా అంటే సమాధానం చెప్పకుండా ఏందో సొసాయిస్తున్నావు, ఏంది సంగతి. హే అత్తమ్మ, నేను ఇంట్లో కొంచెం సేపు కూడా ఆనందంగా డాన్స్ చేసుకోవద్దా, చెప్పండి, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అండమేనా. గదేనే నేను కూడా అడిగేది, నీ ఆనందానికి కారణమేంది అని అడుగుతాన్నా. ఇంకా చాలు అత్తమ్మ, ఇంకా చాలు, ఒక్క నెల, ఒక్క నెలలో నేనేంటో మీకు చూపిస్తా, చంద్రకాంతం కి టైం వచ్చింది. అప్నా టైం మాయేగా, చందుకా టైం మాయేగా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో సూర్యకాంతం తనలో తాను, ఏమైంది పిల్లకి ఈరోజు గిట్లా మాట్లాడుతుంది, ఎవరైనా జ్యోతిషుడు వచ్చి నెలలో కోటీశ్వరరాలు అవుతామని చెప్పిండ్రా ఏంది, అందుకే మస్తు ఖుషీలో ఉంది కావచ్చు. పిచ్చి పిల్ల, ఇంకా తెలియట్లేదు ఎవడు ఏది ఫ్రీగా ఇయ్యడు అని అనుకుని ఇక చేసేది ఏమీ లేక తన పని తాను చేసుకుంటూ ఉంది. లాటరీ వచ్చిన ఆనందంలో చంద్రకాంతం వెళ్ళి చక్కెర సుజాతకి ఈ విషయాన్ని మొత్తం చెప్తుంది. అది విన్న సుజాత, ఏంది 5 కోట్ల అని అంటూ స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు చంద్రకాంతం సుజాతపై కొన్ని నీళ్లు చల్లి లేపుతుంది. లేచిన సుజాత చంద్రకాంతంతో, ఓసే చందు, నీకు అదృష్టం పండిందే, 5 కోట్లనే, అబ్బా నువ్వు మస్తు లక్కీవే చందు, నీకు పైసలు వచ్చాక నన్ను మర్చిపోవు కదా. అరే నిన్నెందుకు మర్చిపోతానే, పైసలు వచ్చాక మనిద్దరం మంచి బిజినెస్ షురూ చేద్దాం, దానికి నువ్వే నా పార్ట్నర్వి అని అంటుంది. దానికి సుజాత ఎంతో సంతోషిస్తుంది చంద్రకాంతంతో, అయితే లేట్ ఎందుకే, పద జల్దిగా పోయి పైసలు తెచ్చుకుందాం. వెళ్ళి తెచ్చుకోవచ్చే, కానీ దానికన్నా ముందు మనం వాళ్ళ అకౌంట్లోకి 10 లక్షలు డిపాజిట్ చేయాలంటనే. గయ్యేందుకే, గది ట్యాక్స్ అంటనే, అది మనం కడితేనే మనకి 5 కోట్లు ఇస్తారట. 5 కోట్లు వస్తున్నప్పుడు 10 లక్షలు ఇయ్యాలేమోనే, అలా వెళ్ళి ఇంకా అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసొద్దాం. అరే ఆగం తల్లి, గా డిపాజిట్ చేయడానికి 10 లక్షలు కావాలే, 7 ఉన్నాయి మన కాడా. దానికి సుజాతకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ తమ నగలు తీసుకెళ్లి సేటు దగ్గరికి వెళ్ళి ఆ నగల్ని అక్కడ కుదువ పెట్టి ఆ డబ్బులు తీసుకొని వాటిని అకౌంట్లో వేస్తారు. కొన్ని రోజుల తర్వాత సుజాత చంద్రకాంతం దగ్గరికి వస్తుంది. ఏమే చందు,
ఇన్ని రోజులు అయితంది కదా, గా పైసలు ఇంకా రాలేదేంటే? మొన్ననే మెసేజ్ వచ్చింది, పైసలు షిప్ లో వస్తున్నాయంట, ఇంకో 2 రోజుల్లో చేరుకుంటాయట అని చెప్తుంది. అది విన్న సుజాత ఎంతో ఆనందపడిపోతుంది. వాహ్, ఎంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పినవే! ఏది, మీ ఇంట్లో చక్కెర ఉందా? నీ నోరు తీపి చేద్దాం. ఒసై, ఇప్పుడు కూడా చీపుగా చక్కెర తినుడేందే, పద బయటికి వెళ్ళి చక్కగా స్వీట్ తిన్నాం అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా ఒక కార్ షోరూమ్ చూస్తారు. చూసి, ఒసై ఇలాగో పైసలు వస్తున్నాయి కదా, పద ఇప్పుడే వెళ్ళి ఇంకా కార్ బుక్ చేసుకుందాం అని చెప్పి సుజాతని కార్ షోరూమ్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడ చంద్రకాంత సేల్స్ మ్యాన్ తో, హై రేంజ్ మోడల్ కార్ చూపించండి. దాంతో సేల్స్ మ్యాన్ అసలు వీరు కొనే ముఖాలా అన్నట్టుగా చూస్తాడు. అది చూసిన చంద్రకాంతానికి కోపం వస్తుంది. తన ఫోన్ తీసి తనకి వచ్చిన లాటరీ టికెట్ మెసేజ్ చూపిస్తుంది. అది చూసిన సేల్స్ మ్యాన్, అని తన ఫోన్ తీసి తనకి వచ్చిన 50 కోట్ల లాటరీ టికెట్ మెసేజ్ చూపిస్తాడు. అది చూసిన చంద్రకాంతం సుజాత ఇద్దరు అలాగే షాక్ అయ్యారు. అప్పుడు సేల్స్ మ్యాన్ వాళ్ళతో, అమ్మా ఇది ఒక ఫేక్ మెసేజ్, వీళ్ళు ఇలా మెసేజ్ పంపి అందరినీ మోసం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కొంత డబ్బులు కూడా డిపాజిట్ చేయమంటారే. వాళ్ళిద్దరూ అవును అన్నట్లుగా తలుపుతారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందమ్మా, అయినా ఒకడు వారి స్వార్థం లేకుండా మనకి ఎందుకమ్మా డబ్బులు ఇస్తాడు? ఒకవేళ నిజంగా ఇచ్చేవాడైతే 5 కోట్లలోనే 10 లక్షల ట్యాక్స్ కట్టుకొని మనకి మిగతా అమౌంట్ ఇవ్వచ్చు కదా, గది ఒక్కసారి కూడా మీరు సుచాయించలేదా అని అంటారు. అది విన్న వాళ్ళిద్దరూ అవాక్కయ్యారు. ఇక చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ ఏడుస్తూ సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. సుజాత ఏడుస్తూ, దీని మాటలేని నా దగ్గర ఉన్న నగలన్నీ కుదువు పెట్టి మరీ అప్పు చేసిన, బ్యాంకులో పైసలు కట్టినాక ఇప్పుడు నా పరిస్థితి ఏందో ఏమో అని ఏడుస్తూ చెప్తుంది. అది విన్న సూర్యకాంత, ఒసే నువ్వు ముందేడు పాపం, అందుకేనే నీకు ముందే చెప్పిన, కష్టపడకుండా వచ్చేది ఎలాంటి సొమ్మైనా మంచిది కాదు అని చెప్తే ఇంటరా? సరే ఇప్పటికైనా తెలుసుకున్నారుగా అని చెప్పి తన మ్యాజిక్ తో ఆ మోసగాళ్ళని పట్టుకుని ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేస్తుంది. ఆ మోసగాళ్ళకి బాగా బుద్ధి చెప్పి వాళ్ళని జైల్లో వేయిస్తుంది. సుజాత చంద్రకాంతం ఇద్దరు తనకి వచ్చిన డబ్బులు తీసుకొని సేటు దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ నగలు విడిపించుకొని వస్తారు.